మనకన్నా పెద్ద దేశం బట్ కల్టివేబుల్ ల్యాండ్ చాలా తక్కువ ట్వంటీ నైన్ పర్సెంటే చైనా మనకన్నా పెద్ద దేశం భౌగోళికంగా కానీ సిక్స్టీన్ పర్సెంటే కల్టివేబుల్ ల్యాండ్ ఇన్ చైనా ఇస్ ఓన్లీ సిక్స్టీన్ పర్సెంట్ ఇలా మెక్డొనాల్డ్ పిజ్జాలు బర్గర్లు తిని పిచ్చోల లాగా ఎరిమోహాలు వేసుకున్నది భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఉజ్వలమైన వ్యవసాయం మన ఇండియాలో ఉండాలి వద్దా మనకు నాలుగు వేల టీఎంసీలై మూడు వేల ఒక నాలుగు ప్రాజెక్టులు కట్టుకోవద్దా దమ్మున్న ప్రభుత్వమే ఉంటే తెలంగాణ ప్రభుత్వంలాగా పనిచేసే ప్రభుత్వమే కేంద్రంలో ఉంటే ఇండియాలో ఉండే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వచ్చు ఎవ్రీ ఎకర్ కెన్ బి ఇరిగేటెడ్ దానికి ఎవ్రీ ఎకర్కి నీళ్ళు కూడా కావాల్సిందే నలభై వేల టీఎంసీలే ఇంకా ముప్పై వేల టీఎంసీలు మిగిలితే ఇగో ఇది గుణాత్మకమైన మార్పు అండి ఈ మార్పు రావాలని కోరుతున్నాడు కేసీఆర్ తప్ప దీనికోసం జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తా అంటున్నాడు కేసీఆర్ తప్ప కట్టద్దా మంచినీళ్ళకి పడుతున్న అరి కోసం మాసిపోవద్దా వాటర్ వార్స్ వాటర్ వార్స్ ఉంటాయా ఇండియాలో మనకు తెలివి తక్క మొహాలు కాకపోతే దేర్ ఆర్ వాటర్ వార్స్ ఇన్ ఇండియా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ वाई वी आर नॉट प्लानिंग मेजर प्रोजेक्ट्स वही वी आर नॉट इंटरलिंकिंग द इंडियन रिवर्स डू यू हाईवे ने आंसर आपके पास कोई उत्तर नहीं है आप देश के राजधानी में भी पीने का पानी नहीं दे पा रहे इतना कोयला है इतना यूथ है इतना विशाल प्रजा है इस देश में करंट तक नहीं दे सकते आप कम से कम पचहत्तर साल के बाद क्या कमजोरी है क्या वीकनेस है खाली बातें कहना है कुछ करना है आपसे नहीं होता आपने बता दिया माननीय मोदी जी आपने बता दिया 80 प्रतिशत जो टाइम आपका समाप्त हो गया उसमें आपने बता दिया कि आपके क्षमता कितना है बस यह बात आपसे नहीं होगा अब हम करना चाह रहे हैं हमें करने दीजिए यह लोकतंत्र है अगर आप देश प्रेमी हैं, देश के जनता के लिए कुछ भी आपके दिल में हमदर्दी है आप हट जाइए एक नाथ सिंडेस का मैन्युफैक्चरर मत बनिए इतने बड़े विशाल जनता का द्रोही मत बनिए दोस्त बनिए इतिहास में अच्छा नाम कमाइए आप ब्रह्म में रहते हुए देश को ब्रह्मान्वित मत कीजिए यह हमारा प्रार्थना है आपसे आपको हम जैसे लोगों से लड़ना है तो षड्यंत्र के जरिए मत लड़िए लोकतंत्र के जरिए लड़िए हां यह होना चाहिए यह गलत प्रचार जो आपके विपक्षियों के लिए आप करते हो बंद कर दीजिए यह आपको शोभा नहीं देता आप व्हाट्सएप में इसमें उसमें ट्रोलिंग जो करते हो वो बंद कर दीजिए हर दिन आपका कद को यह कम कर रहा है मैं भी राजनीति का एक सहयोगी होने के नाते आपको सुझाव दे रहा हूं आपका स्थान इतिहास में अच्छा लकी है बुरा स्थान मत कमाइए बुरा नाम मत कमाइए यह मेरा सुझाव है मैं भी कोई बच्चा नहीं हूं मेरा भी उम्र अड़सठ साल का है मैं एक अनुभवी राजनेता हूं इस देश में अच्छा सुझाव दे रहा हूं मैं कोई बुरा बात बुरा काम करने के लिए नहीं कह रहा हूं क्यों अपने आप को गिराते हो और इससे बड़ा पद आपको कौन सा मिलेगा देश का सबसे उन्नत पद भी तो आपको मिल ही गया और क्या चाहिए हिंदुस्तान में इससे बड़ा पद तो है ही नहीं जो भी आपका दो साल साल का वक्त बचा है देश के लिए కామ్ కీజీ ఎస్ఓప్ చోడియే గలత్ బాత తప్పకుండా వంద శాతం మీ కోరిక నేను నెరవేరుస్తా బ్రదర్ అందులో డౌటే అవసరం లేదు మీకు దానికి సంబంధించినటువంటి అన్ని పనులు తయారవుతున్నాయి దేశంలో అనేక ప్రాంతాల నుంచి అనేక మంది వ్యక్తులు నాకు వచ్చి కలిసిపోతున్నారు మాట్లాడుతున్నారు మీకంటే ఎక్కువ నరేంద్ర మోడీ గారికి తెలుసా విషయం ఎందుకంటే నా ఇంటి ముందరనే ఆయన సిఐడి ఉంటారు ఇవాళ పరిశానం ఏంటండి కేసీఆర్ అంటూ డెర్ ఫిలో షార్ప్ టంగ్ ఉంటుంది ఇవాళ ఏం తెలుసా ఇక్కడనే బిజీ చేయనట కేసీఆర్ నేనంటే ఏకనాథ్ ఏం తెచ్చి నన్నగిట దిగ్గుబడితే అంటే బిడ్డ నేను ఫ్రీ అయిపోతా నాకు కూడా కాల్ కాల్చీలు గులగలు పెట్టినట్టే ఉన్నది ఎందుకంటే కొట్లాడు అలవాటు ఉన్నది నాకు ఇంత వాళ్ళు అలవాటు లేదు దుమ్ము దుమ్మురే కదా కొట్టడచ్చు కదా అద్భుతంగా ఫ్రీ అయిపోతాం కదా ఎక్ ఏందండి తప్పకుండా ప్రజ రేపు వచ్చే ఎన్నికల్లో కూలుస్తాం ఏమున్నా లేదు మేము ఎన్నికల్లో కూలుస్తా అని చెప్పినాను నేను నీ సంగతి పెట్టి ప్రజలలో అట్లా కూలుస్తా అని చెప్పి ఆ ప్రజాస్వామిక ఈ దిక్కుమాలని దందని కూలుస్తాను చెప్పాలి పొరపాటున మేము ఆ పనిచేయం ఎట్లా చూసేది ఏముందండి ఆయన ఇరవై రెండులే ప్రకటించిండు ఇరవై ఒక్కట్లో ప్రకటించిండ ఆల్ మొత్తం చేసి ఎలుగు పెట్టేసిన అన్నాడు ఆమె ప్రెసిడెంట్ డిక్లేర్ చేయంగా ఆయనతో దొంగతనం పెట్టబడ్డే ఇక నువ్వే చెప్పు నేనేం చెప్పాలి అసలు ఉన్నాయా నెంబర్స్ ప్లీజ్ ఆన్సర్ మీ ట్రూత్ఫుల్లీ బీజేపీ హ్యాజ్ నెంబర్స్ మిస్టర్ రాహుల్ నో ఓన్లీ బీజేపీ ఓట్లతోనే బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రపతి గెలిచే పని ఉందా దేశంలో అలా దెన్ వాట్ ఇవాళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు జయాప జయాలు దైవాధీనం అంటే కేసులకు ఎవరు భయపడతారా జైళ్లకు కేసులకు భయపడితే నేను తెలంగాణ ఉద్యమం చేతుంటున్నా భయపడతారు ఎవడన్నా నాకు అర్థం కాదు ఇవి పెడితే నామి దిక్కుమాలి ఒకటి రోడ్డు పెడతా ఏమైపోయినా కేఫరక పడతాయి చేపరకు పడతా బై న్యాయస్థానాలని న్యాయం బతికినది కొట్లాడతాం వీల్ ఫైట్ అండ్ కేసీఆర్ ఇస్ ఎ ఫైటర్ కేసీఆర్ కేసీఆర్ విల్ నాట్ బి ఆఫ్రైడ్ బి తెనిపడి బడి నేనేందుకు భయపడుతున్నా గీ వయసులో నాకు అర్థం కాదు ఈ ఏజ్లో నేను అనేది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీరు మంచి ప్రశ్న అడిగినారు మీరు ఒక రకంగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీకు అలవాటు మీకని మీకు దేశానికి అట్లా అలవాటు పడైంది ప్లీజ్ 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 ఒక నిమిషం ఒకటి నిమిషం మీకు అర్థం ఇప్పుడు చాలా క్లారిటీ వస్తుంది మీకు ఈ విషయం అర్థం కాక ప్రతి దగ్గర కూడా జర్నలిస్టులు పాపం ఇట్లా నన్ను సతాయిస్తున్నారు నేనేం వాళ్ళ మీద కోపానికి నేను యారికి పోయినా అది ఆడుతున్నావు ఢిల్లీలో అది రాంచీలో రాంచీలు అది ఆడుతున్నారు నేను చెప్పిన కొద్ది బ్రదర్ ప్లీజ్ లిటిల్ పేషెంట్స్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను జర్నలిస్ట్ మిత్రులందరూ ఎందుకంటే సంజయ్ లేదు ఇక్కడ ఏం జరగాలి దేశంలో వాస్తవం ఇప్పుడు నేను మీ బిడ్డను కదా తెలంగాణ బిడ్డను కదా మీరు నన్ను బాగా ప్రేమించాలి నేను ఆశిస్తా మీతో నాకు రియలిస్టిక్గా ఒక అనుభవం ఉంది ఇక్కడ ఏం అనుభవం ఉందండి ఆశలు ఉడిగిపోయి అసహాయ స్థితిలో కూరుకుపోయి ఇంకెక్కడి తెలంగాణ ఏ ఆడికేలు బాయా అని మొత్తం సమాజం నిద్రానమై తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితులలో ఇంతకుముందు భారతదేశంలో జరిగిన ప్రయోగమే నేను కూడా చేయబోయినా నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చే ముందు నా మిత్రుడు పక్కకే నా పక్కకు నుండి మధుదనాచారి గారు ఐ ఈజ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక అని మీరు అనుకుంటారు మధుసూదనాచారి గారు నేను టీఆర్ఎస్ పార్టీ రాకముందు ఏడాది పనిచేసాను టార్ నా ఇంట్లో ఒక తొమ్మిది నెలలు పనిచేసిన ఒక పది మంది ముట్టి భారత చారి గారు కూడా నాతో ఉండే తెలంగాణ అంటే ఏం చేయాలి ఏం కావాలి ఎట్లా వస్తుంది తెలంగాణ రావడం అనే అంశం ఏంది ఒక తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు నెత్తివాళ్ళు కుట్టుకున్నాం మేము ఇవాళ దేశం కోసం కుట్టాడుతున్నట్టు చాలామంది నాయకులతో మాట్లాడినాం ఒక ముప్పై ఐదు నలభై సమావేశాలు పెట్టండి ఎవరు నువ్వు ఎమ్మెల్యేలను ఎక్స్ ఎక్స్ఎమ్మెల్యేలా పిలిచినా కాసే పోతా పోయి అన్నా మనోద్యోగాలు పోతాయి ఆడికెళ్ళవుతుంది ఒక నిరాశావహ పరిస్థితి అసహాయ పరిస్థితి ఆ టైంలో మేము ఎంచుకున్న పంద ప్రజలను జాగృతం చేయడం మాస్ను లేపడం ఇద్దరు ముగ్గురు నాయకులను పట్టుకొచ్చి ఒకటి చెప్తే కాదు సారీ మాస్లు ఇవ్వాలి అందుకే మీకు గుర్తుండచ్చు నేనే రాసిన పాట కొద్దిమంది నాయకులు పిడికడంత మంది నిరాశపడ్డంత మాత్రాన ప్రజలు పడద్దు ఫెయిల్యూర్స్ని చూసి భయపడద్దు సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుందని చెప్పిన ఆ పాట రాణి రాష్ట్రం అందుకే మేము ఎంచుకున్న పంద తెలంగాణ ప్రజలను లేపాలని మా జల సాధన మూమెంట్ కావచ్చు మీకు ఆ ప్రక్రియలు ఆరు అవలంబించిన ప్రక్రియకి మీరందరూ తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా దోహదపడ్డారు మీ యాజమాన్యాలు సహకరించకుండా మీరు సహకరించారు దానివల్ల పెరిగి ఉప్పని అయిపోయింది ఉద్యమం ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసు కంట్రీలో కూడా నలుగురు పార్టీలను ముగ్గురు వ్యక్తులను ఏమంటారండి మేము ఫ్రాంట్ అని పెట్టినామనుకోటి కిచిడి ఆయబై చేయమైన నైచెల్తా హంకుద్ గిరాయింగే అంటారు అదే జనంలో నుంచి ఒక మహత్తరమైన శక్తి వచ్చింది అనుకో ప్రబలమైనటువంటి పవిత్రమైనటువంటి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేటువంటి ఒక ప్రబలమైనటువంటి శక్తి భారత ప్రజాశక్తి ఒక శక్తి రూపం తీసుకుంటే ఒక దానికోసమే ఇప్పుడు నేను రచన చేస్తాను నేను ఎంచుకుంటున్నది మై కండక్టర్స్ ఆర్ గోయింగ్ టు ది మాస్ ఆఫ్ ఇండియా దట్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ నేను అంటే ఎంత సీరియస్గా పనిచేస్తా మీకు తెలుసు ఆ పనిలోనే ఉన్నా నేను ఇప్పుడు వంద శాతం చేస్తా దేశ ప్రజలు జాగృతం అయితే ఆటోమేటిక్గా మిగతా నాయకులంతా మోకాలం దొరికేస్తారు టీఆర్ఎస్ను గేలి చేసి ఎగతాలు చేసి ఎన్నో మాటలు అన్న బీజేపీతో జైతలంగాన్ని అనిపించలే కాంగ్రెస్తో జైతలంగాన్ని అనిపించలే చంద్రబాబు నాయుడుతో జైతలంగాన్ని అనిపించలే సిపిఐతో జైతలంగాన్ని అనిపించలే అదే జరుగుతుంది కాబట్టి నాలుగు పార్టీలను వాళ్ళను వీళ్ళనో ఏకం చేయడం కాదు వాళ్ళని చేస్తాం వాళ్ళు కూడా వస్తారు తప్పకుండా ప్రత్యామ్నాయ ఎజెండా ప్రబలమైనటువంటి విప్లవకారకమైనటువంటి ఒక మాట మీరు దయచేసి మీరు విన్నారు ఇప్పుడు నేను చెప్తే మీకు అనిపించలేదా మనకు కూడా ఉన్నాయి ఒక నాలుగు రిజర్వాయర్లు ఇరవై వేల టీఎంసీలయ్యి ఉంటేనే దేశానికి కర్వ వచ్చిన కాలం వచ్చినా ఈ దేశం మంచిగా ఉంటుంది నూట నలభై కోట్ల మంది ఉన్నాం అనిపించలేదా మీకు ఉండే అవసరం లేదా ఇండియాకు राष्ट्र ये राष्ट्र गोर को गोरकोर ना एकर भूमि नील रावल हर एकड़ में पानी आएगा कौन नहीं किसको नहीं चाहिए इंडिया में बोलिए अगर मैं कल कहूंगा हिंदुस्तान के हर एकड़ में पानी लाएंगे कौन नहीं चाहता भाई कौन किसान नहीं चाहता ये एजेंडा मैं प्रपोज करने वाला हूं थोड़ा सा सबर कीजिए सर, सर। ఏ నాతో ఆయన నా ఫ్రెండ్ ఫ్రెండాయ బాబు బోరడం పీకేలు నా దోస్తున్నారు గట్లుంటా అదే నువ్వు నీది నువ్వు ఒకటి ఊహించుకొని నన్ను అడగదు బ్రదర్ అట్లా మళ్ళీ ఆయన చెప్పి ఈయన చెప్పి కానీ చెప్పి నాకేమవసరం ఉంటుంది ఆయన నువ్వు ఒకటి అదే నేను అంటే నీకు ఇంత చెప్పినాక మళ్ళీ అంతే రాముని సీతమైంది అని అంటు నువ్వు బీజేపీ ఇప్పటికిప్పుడు వడగొట్టే ఆలోచన నాకు కూడా లేదా ఇంకా ఎక్స్పోజ్ కావాలి వాళ్ళు ఇంకా వాళ్ళ అహంకారం పెరగాలి ఇంకా తప్పులు చేయాలి చేస్తారు కూడా గ్యారంటీ అహంకారం బాగా ఎక్కింది కదా వాళ్ళు హైకోర్టు జడ్జిలంటే ఆల్రెడీ చేస్తలేరు సుప్రీంకోర్టు జడ్జిలను కూడా రేఖ దాటిందని మాట్లాడుతున్నారు ఏకనాథ్ సిండేలను సృష్టిస్తామని మాట్లాడుతున్నారు మీరు వింటలేరు ఇవన్నీ రోజు వింటున్నావు కదా నెక్స్ట్ ఎన్నికలనే మేము బీజేపీని అవుట్ చేసే ఏళ్ళడికి వెళ్ళలేం పడగొట్టం ఆ అవసరం కూడా లేదు ఆ దిక్మాలిన పందా కూడా మంచిది కాదు